హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం సొంత పరిచయం, సెల్ఫ్ ఇంట్రొడక్షన్ గురించి తెలుసుకోబోతున్నాం. సెల్ఫ్ ఇంట్రొడక్షన్, సొంత పరిచయం. హలో ఎవరివన్, ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. మిత్రులారా, నేను నా గురించి పరిచయం చేసుకుందాం అనుకుంటున్నాను. సెల్ఫ్ ఇంట్రొడక్షన్, సొంత పరిచయం. హలో ఎవరివన్, ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. మిత్రులారా, నేను నా గురించి పరిచయం చేసుకుందాం అనుకుంటున్నాను. ఐఎమ్ మన్విక్, స్టడీయింగ్ బిఎస్సీ ఫస్ట్ ఇయర్ ఇన్ నిహాలి కాలేజ్. నేను మన్విక్ని, నిహాలి కాలేజ్లో బిఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్నాను. ఐఆమ్ ఏ నేటివ్ ఆఫ్ కర్నూల్, మాది కర్నూలు. ఐఆమ్ 23 ఇయర్స్ ఓల్డ్, నాకు 23 సంవత్సరములు. ఐ లైవ్ ఇన్ కర్నూల్ అట్ ఏ క్యాంప్. నేను కర్నూలులో ఏ క్యాంప్లో నివసిస్తాను. మై ఫాదర్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ మేనేజర్ ఇన్ ఏ ప్రైవేట్ ఫిమ్ నేమ్డ్ నిహాలి ఎంటర్ప్రైజెస్ అండ్ మై మదర్ ఈజ్ ఏ టీచర్. మా నాన్నగారు నిహాలి ఎంటర్ప్రైజెస్ అనే పేరు గల ప్రైవేట్ సంస్థలో మేనేజర్గా పనిచేస్తున్నారు. మా అమ్మ టీచరు. ఐఆమ్ మన్విక్, స్టడీయింగ్ బిఎస్సీ ఫస్ట్ ఇయర్ ఇన్ నిహాలి కాలేజ్. నేను మన్విక్ని, నిహాలి కాలేజ్లో బిఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్నాను. ఐఆమ్ ఏ నేటివ్ ఆఫ్ కర్నూల్, మాది కర్నూలు. ఐఆమ్ 23 ఇయర్స్ ఓల్డ్, నాకు 23 సంవత్సరములు. ఐ లైవ్ ఇన్ కర్నూల్ అట్ ఏ క్యాంప్. నేను కర్నూలులో ఏ క్యాంప్లో నివసిస్తాను. మై ఫాదర్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ మేనేజర్ ఇన్ ఏ ప్రైవేట్ ఫిమ్ నేమ్డ్ నిహాలి ఎంటర్ప్రైజెస్ అండ్ మై మదర్ ఈజ్ ఏ టీచర్. మా నాన్నగారు నిహాలి ఎంటర్ప్రైజెస్ అనే పేరు గల ప్రైవేట్ సంస్థలో మేనేజర్గా పనిచేస్తున్నారు. మా అమ్మ టీచరు. ఐ హ్యావ్ వన్ బ్రదర్ అండ్ వన్ సిస్టర్. నాకు ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు. మై యంగర్ బ్రదర్ రాజు ఈజ్ స్టడింగ్ ఎస్ఎస్సీ ఇన్ మహాలక్ష్మి హై స్కూల్ అండ్ మై ఎల్డర్ సిస్టర్ సుప్రియా ఈజ్ మ్యారీడ్. మా తమ్ముడు రాజు మహాలక్ష్మి హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. మా అక్క సుప్రియకి వివాహమయ్యింది. మై హాబీస్ ఆర్ ప్లేయింగ్ చెస్, రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ, రీడింగ్ బర్డ్స్ అండ్ ట్రావెలింగ్. నా హాబీలు ఏంటంటే చెస్ ఆడటం, పుస్తకాలు చదవడం, టీవీ చూడడం, పక్షులను పెంచడం మరియు ప్రయాణాలు చేయడం. స్పీకింగ్ అబౌట్ మై ప్లస్ పాయింట్స్, ఐఎమ్ బోల్డ్, హార్డ్ వర్కింగ్, హానెస్ట్ అండ్ సెల్ఫ్ రిలియంట్. నా ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే, నేను నిబ్బరంగాను, కష్టించి పనిచేసేవాణిని గాను, నిజాయితీగాను, స్వశక్తితో నిలిచేవాణిని గాను ఉంటాను. కమింగ్ టు మై మైనస్ పాయింట్స్, ఐఎమ్ ఏ బిట్ లేజీ అండ్ షార్ట్ టెంపర్డ్. నా మైనస్ పాయింట్ల విషయానికి వస్తే, నేను కాస్త బద్ధకస్తుడిని, ఊరికనే కోపం తెచ్చుకునేవాడిని. ఐ హ్యావ్ వన్ బ్రదర్ అండ్ వన్ సిస్టర్. నాకు ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు. మై యంగర్ బ్రదర్ రాజు ఈజ్ స్టడింగ్ ఎస్ఎస్సీ ఇన్ మహాలక్ష్మి హై స్కూల్ అండ్ మై ఎల్డర్ సిస్టర్ సుప్రియా ఈజ్ మ్యారీడ్. మా తమ్ముడు రాజు మహాలక్ష్మి హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. మా అక్క సుప్రియకి వివాహమయ్యింది. మై హాబీస్ ఆర్ ప్లేయింగ్ చెస్, రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ, రీడింగ్ బర్డ్స్ అండ్ ట్రావెలింగ్. నా హాబీలు ఏంటంటే చెస్ ఆడటం, పుస్తకాలు చదవడం, టీవీ చూడడం, పక్షులను పెంచడం మరియు ప్రయాణాలు చేయడం. స్పీకింగ్ అబౌట్ మై ప్లస్ పాయింట్స్, ఐఎమ్ బోల్డ్, హార్డ్ వర్కింగ్, హానెస్ట్ అండ్ సెల్ఫ్ రిలియంట్. నా ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే, నేను నిబ్బరంగాను, కష్టించి పనిచేసేవాణిని గాను, నిజాయితీగాను, స్వశక్తితో నిలిచేవాణిని గాను ఉంటాను. కమింగ్ టు మై మైనస్ పాయింట్స్, ఐఎమ్ ఏ బిట్ లేజీ అండ్ షార్ట్ టెంపర్డ్. నా మైనస్ పాయింట్ల విషయానికి వస్తే, నేను కాస్త బద్ధకస్తుడిని, ఊరికనే కోపం తెచ్చుకునేవాడిని. ఐ లైక్ కమ్యూనికేటింగ్ అండ్ ఇంటరాక్టింగ్ విత్ ద పీపుల్ బిలాంగింగ్ టు ఆల్ ప్రొఫెషన్స్. నాకు వివిధ రంగాలలో ఉన్న వారందరితో భావావ్యక్తీకరణ చేయడమన్నా, పరస్పర సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకోవడమన్నా ఇష్టం. ఐ హేట్ హైపోక్రసీ, డూప్లిసిటీ అండ్ డబుల్ డీలింగ్. నాకు కపటతనం, మాయా, మోసం అంటే అసహ్యం. ఐ హ్యావ్ ఏ ఫ్యాషన్ ఫర్ రీడింగ్ నావెల్స్. నాకు నవలలు చదవడం అంటే చాలా ఇష్టం. మై ఎయిమ్ ఇన్ లైఫ్ ఈజ్ టు డూ ఏ రెస్పెక్టబుల్ జాబ్ అండ్ సర్వ్ ద పీపుల్. నా లక్ష్యం ఏంటంటే, ఏదైనా గౌరవప్రదమైన ఉద్యోగం చేయడం, ప్రజలకు సేవ చేయడం. ఐ లైక్ కమ్యూనికేటింగ్ అండ్ ఇంటరాక్టింగ్ విత్ ద పీపుల్ బిలాంగింగ్ టు ఆల్ ప్రొఫెషన్స్. నాకు వివిధ రంగాలలో ఉన్న వారందరితో భావావ్యక్తీకరణ చేయడమన్నా, పరస్పర సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకోవడమన్నా ఇష్టం.
ఐ హేట్ హైపోక్రసీ, డూప్లిసిటీ అండ్ డబుల్ డీలింగ్. నాకు కపటతనం, మాయా, మోసం అంటే అసహ్యం. ఐ హ్యావ్ ఎ ఫ్యాషన్ ఫర్ రీడింగ్ నావెల్స్. నాకు నవలలు చదవడం అంటే చాలా ఇష్టం. మై ఎయిమ్ ఇన్ లైఫ్ ఈజ్ టు డూ ఏ రెస్పెక్టబుల్ జాబ్ అండ్ సర్వ్ ద పీపుల్. నా లక్ష్యం ఏంటంటే ఏదైనా గౌరవప్రదమైన ఉద్యోగం చేయడం, ప్రజలకు సేవ చేయడం. హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు. నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం చేసే మంచి పనులను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకోబోతున్నాం. ట్రై టు హెల్ప్ అదర్స్ అంటే ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నించాలి. గెట్ రిడ్ ఆఫ్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్ అంటే నీ చెడు అలవాట్లు మానుకో అని అర్థం. ఫాలో గుడ్ అడ్వైజ్ అంటే మంచి సలహాను పాటించు అని అర్థం. డు ద వర్క్ అకార్డింగ్ టు ద ప్లాన్ అంటే ప్రణాళిక ప్రకారం పని చెయ్యు అని అర్థం. ట్రై టు హెల్ప్ అదర్స్, ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నించాలి. గెట్ రిడ్ ఆఫ్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్, నీ చెడు అలవాట్లు మానుకో. ఫాలో గుడ్ అడ్వైజ్, మంచి సలహాను పాటించు. డు ద వర్క్ అకార్డింగ్ టు ద ప్లాన్, ప్రణాళిక ప్రకారం పని చెయ్యి. ఫేస్ ది డిఫికల్టీస్ బోల్డ్లీ అంటే కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కో అని అర్థం. బీ బోల్డ్ అండ్ విన్ సక్సెస్ అంటే ధైర్యం తెచ్చుకొని విజయం సాధించు అని అర్థం. రైట్ యాజ్ నీట్లీ యాజ్ యు క్యాన్ అంటే మీ చేతి వ్రాత అందంగా ఉండేటట్లు రాయండి అని అర్థం. ఇఫ్ యు ఆర్ ఆన్ యువర్ రాంగ్ పాత్ మెండ్ యువర్ వేస్ అంటే తప్పుదారిన వెళ్తుంటే నీ పద్ధతులను మార్చుకో అని అర్థం. బిఫోర్ గోయింగ్ అవుట్ ఇంటిమేట్ ఇన్ ద హౌస్ అంటే బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో చెప్పి వెళ్ళాలి అని అర్థం. ఫేస్ ది డిఫికల్టీస్ బోల్డ్లీ అంటే కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కో అని అర్థం. బీ బోల్డ్ అండ్ విన్ సక్సెస్ అంటే ధైర్యం తెచ్చుకొని విజయం సాధించు అని అర్థం. రైట్ యాజ్ నీట్లీ యాజ్ యు క్యాన్ అంటే మీ చేతి వ్రాత అందంగా ఉండేటట్లు రాయండి అని అర్థం. ఇఫ్ యు ఆర్ ఆన్ యువర్ రాంగ్ పాత్ మెండ్ యువర్ వేస్ అంటే తప్పుదారిన వెళ్తుంటే నీ పద్ధతులను మార్చుకో అని అర్థం. బిఫోర్ గోయింగ్ అవుట్ ఇంటిమేట్ ఇన్ ద హౌస్ అంటే బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో చెప్పి వెళ్ళాలి అని అర్థం. నాక్ ద డోర్ అండ్ ఎంటర్ ద రూమ్ అంటే గదిలోకి వచ్చేటప్పుడు తలుపు తట్టి రావాలి అని అర్థం. ట్రై టు టెల్ ద ట్రూత్ ఆల్వేస్ అంటే ఎప్పుడూ నిజం చెప్పడానికి ప్రయత్నించు అని అర్థం. డోంట్ బీ అఫ్రైడ్ ఆఫ్ టెల్లింగ్ ద ట్రూత్ అంటే నిజం చెప్పడానికి భయపడవద్దు అని అర్థం. రెస్పెక్ట్ యువర్ ఎనిమీస్ ఆల్సో అంటే శత్రువులను కూడా మర్యాదగా చూడాలి అని అర్థం. ఎక్స్క్యూజ్ దోజ్ హూ రీపెంట్ అంటే పశ్చాత్తాపపడిన వారిని క్షమించు అని అర్థం. నాక్ ద డోర్ అండ్ ఎంటర్ ద రూమ్ అంటే గదిలోకి వచ్చేటప్పుడు తలుపు తట్టి రావాలి అని అర్థం.
ట్రై టు టెల్ ద ట్రూత్ ఆల్వేస్. ట్రై టు టెల్ ద ట్రూత్ ఆల్వేస్ అంటే ఎప్పుడూ నిజం చెప్పడానికి ప్రయత్నించు అని అర్థం. డోంట్ బీ అఫ్రైడ్ ఆఫ్ టెల్లింగ్ ద ట్రూత్. డోంట్ బీ అఫ్రైడ్ ఆఫ్ టెల్లింగ్ ద ట్రూత్ అంటే నిజం చెప్పడానికి భయపడవద్దు అని అర్థం. రెస్పెక్ట్ యువర్ ఎనిమీస్ ఆల్సో. రెస్పెక్ట్ యువర్ ఎనిమీస్ ఆల్సో అంటే శత్రువులను కూడా మర్యాదగా చూడాలి అని అర్థం. ఎక్స్క్యూజ్ దోజ్ హూ రీపెంట్. ఎక్స్క్యూజ్ దోజ్ హూ రీపెంట్ అంటే పశ్చాత్తాపపడిన వారిని క్షమించు అని అర్థం. కన్ఫెస్ యువర్ ఫాల్స్. కన్ఫెస్ యువర్ ఫాల్స్ అంటే నీ తప్పుల్ని ఒప్పుకో అని అర్థం. లెట్ అస్ సింక్ అవర్ డిఫరెన్సెస్. లెట్ అస్ సింక్ అవర్ డిఫరెన్సెస్ అంటే మనలో భేదాలు లేకుండా ప్రవర్తించాలి అని అర్థం. త్రో ద గార్బేజ్ ఇన్ ద డస్ట్బిన్. త్రో ద గార్బేజ్ ఇన్ ద డస్ట్బిన్ అంటే చెత్తను చెత్త కుండీలో వేయాలి అని అర్థం. ట్రీట్ ఎవరివన్ ఈక్వల్లీ. ట్రీట్ ఎవరివన్ ఈక్వల్లీ అంటే అందరినీ సమదృష్టితో చూడు అని అర్థం. ఫాలో ద రూల్స్ ఆఫ్ హెల్త్. ఫాలో ద రూల్స్ ఆఫ్ హెల్త్ అంటే ఆరోగ్య సూత్రాన్ని పాటించు అని అర్థం. కన్ఫెస్ యువర్ ఫాల్స్. కన్ఫెస్ యువర్ ఫాల్స్ అంటే నీ తప్పుల్ని ఒప్పుకో అని అర్థం. లెట్ అస్ సింక్ అవర్ డిఫరెన్సెస్. లెట్ అస్ సింక్ అవర్ డిఫరెన్సెస్ అంటే మనలో భేదాలు లేకుండా ప్రవర్తించాలి అని అర్థం. త్రో ద గార్బేజ్ ఇన్ ద డస్ట్బిన్. త్రో ద గార్బేజ్ ఇన్ ద డస్ట్బిన్ అంటే చెత్తను చెత్త కుండీలో వేయాలి అని అర్థం. ట్రీట్ ఎవరివన్ ఈక్వల్లీ. ట్రీట్ ఎవరివన్ ఈక్వల్లీ అంటే అందరినీ సమదృష్టితో చూడు అని అర్థం. ఫాలో ద రూల్స్ ఆఫ్ హెల్త్. ఫాలో ద రూల్స్ ఆఫ్ హెల్త్ అంటే ఆరోగ్య సూత్రాన్ని పాటించు అని అర్థం. గివ్ రెస్పెక్ట్ టు ది ఎల్డర్స్. గివ్ రెస్పెక్ట్ టు ది ఎల్డర్స్ అంటే పెద్దలకు మర్యాద ఇవ్వాలి అని అర్థం. థింక్ ట్వైస్ బిఫోర్ యు డూ ఎనీథింగ్. థింక్ ట్వైస్ బిఫోర్ యు డూ ఎనీథింగ్ అంటే ఏ పని చేసినా రెండుసార్లు ఆలోచించి చెయ్యి అని అర్థం. యూ మస్ట్ లైక్ ద వర్క్ యు డూ. యూ మస్ట్ లైక్ ద వర్క్ యు డూ అంటే నువ్వు చేసే పని మీద నీకు ఇష్టం ఉండాలి అని అర్థం. లెర్న్ టు డూ వర్క్ పంచువల్లీ. లెర్న్ టు డూ వర్క్ పంచువల్లీ అంటే సకాలంలో పనిచేయడం నేర్చుకోవాలి అని అర్థం. కంప్లీట్ ద వర్క్ విత్ ఇన్ ద టైమ్. కంప్లీట్ ద వర్క్ విత్ ఇన్ ద టైమ్ అంటే పనిని సకాలంలో పూర్తి చెయ్యాలి అని అర్థం. గివ్ రెస్పెక్ట్ టు ది ఎల్డర్స్. గివ్ రెస్పెక్ట్ టు ది ఎల్డర్స్ అంటే పెద్దలకు మర్యాద ఇవ్వాలి అని అర్థం. థింక్ ట్వైస్ బిఫోర్ యు డూ ఎనీథింగ్. థింక్ ట్వైస్ బిఫోర్ యు డూ ఎనీథింగ్ అంటే ఏ పని చేసినా రెండుసార్లు ఆలోచించి చెయ్యి అని అర్థం. యు మస్ట్ లైక్ ద వర్క్ యు డూ. యు మస్ట్ లైక్ ద వర్క్ యు డూ అంటే నువ్వు చేసే పని మీద నీకు ఇష్టం ఉండాలి అని అర్థం. లెర్న్ టు డూ వర్క్ పంచువల్లీ. లెర్న్ టు డూ వర్క్ పంచువల్లీ అంటే సకాలంలో పనిచేయడం నేర్చుకోవాలి అని అర్థం. కంప్లీట్ ద వర్క్ విత్ ఇన్ ద టైమ్. కంప్లీట్ ద వర్క్ విత్ ఇన్ ద టైమ్ అంటే పనిని సకాలంలో పూర్తి చెయ్యాలి అని అర్థం. వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే వేకు అనే నిద్ర నుండి లేవాలి అని అర్థం. వాక్ సమ్ డిస్టెన్స్ ఇన్ ద మార్నింగ్. వాక్ సమ్ డిస్టెన్స్ ఇన్ ద మార్నింగ్ అంటే ఉదయాన్నే కొంత దూరం నడవాలి అని అర్థం. చూ వెల్ ఎనీథింగ్ యూ ఈట్. చూ వెల్ ఎనీథింగ్ యూ ఈట్ అంటే ఏ పదార్థాన్నైనా బాగా నమిలి తినాలి అని అర్థం.
వాక్ హోల్ హార్టెడ్లీ. వాక్ హోల్ హార్టెడ్లీ అంటే చిత్తశుద్ధితో పని చెయ్యాలి అని అర్థం. వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే వేకు అనే నిద్ర నుండి లేవాలి అని అర్థం. వాక్ సమ్ డిస్టెన్స్ ఇన్ ద మార్నింగ్. వాక్ సమ్ డిస్టెన్స్ ఇన్ ద మార్నింగ్ అంటే ఉదయాన్నే కొంత దూరం నడవాలి అని అర్థం. చూ వెల్ ఎనీథింగ్ యూ ఈట్. చూ వెల్ ఎనీథింగ్ యూ ఈట్ అంటే ఏ పదార్థాన్నైనా బాగా నమిలి తినాలి అని అర్థం. వాక్ హోల్ హార్టెడ్లీ. వాక్ హోల్ హార్టెడ్లీ అంటే చిత్తశుద్ధితో పని చెయ్యాలి అని అర్థం.